మీకు తెలుసా, నల్లగా కనిపించే కోలా కూల్ డ్రింకులు కొన్ని నెలల పాటు ఓ పక్కన పడేసినా పాడు కాకుండా రుచిని కోల్పోకుండా ఉండడం వెనుక ఓ రహస్య పదార్థం కారమని చెబుతున్నారు కోలా ఉత్పత్తిదారులు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పెప్సీ, కోకోకోలా, ఫిజికూల్ డ్రింకులతో పాటు మిఠాయిల్లో ఉపయోగించే ఓ జిగురు లాంటి పదార్థం కొరత కారణంగానే రాబోయే రోజుల్లో ఈ రంగానికి కష్టాలు రానున్నాయి. నిజానికి హాట్ సమ్మర్లో ఈ డ్రింకులు తాగని వారు సాధారణంగా అరుదు. ఎవరికైనా కాస్త చల్లగా ఈ డ్రింకులతో ఊరట పొందాలని అనుకుంటారు. అయితే ఈ కూల్ డ్రింకులు ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నాయి. ఈ కంపెనీలకు అతి పేద దేశం, నిత్యం ఉగ్రవాద ఘటనలతో అల్లకల్లోలంగా ఉండే సుడాన్ నుంచి ఓ జిగురు లాంటి పదార్థం సరఫరా అవుతుంది. ఈ జిగురు అక్కడ ఎడారి నేలల్లో మాత్రమే ఉండే చెట్ల నుంచి వస్తుంది. బెరడు పగుళ్ళ నుంచి వచ్చే ఈ జిగురును ఉపయోగించడం ద్వారా కూల్ డ్రింకుల్లో కలిపే పదార్థాలు విడిపోకుండా పట్టుకుని ఉంటాయి. దాంతో ఆ పదార్థాల రుచి చెడిపోకుండా ఉంటుంది. లేదంటే పాలు విరిగిపోయినట్టు కూల్ డ్రింకులు కూడా చెడిపోతాయి. కూల్ డ్రింకుల్లో కలిపే ఇంగ్రీడియంట్స్ విడిపోతే ఆ డ్రింకు రుచి పచి ఉండవు. అందుకే సూడాన్ లోని అకాసియా చెట్ల నుంచి కారే జిగురును వాడతారు. ఆ జిగురునే గమ్ అరబిక్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి జరిగే కూల్ డ్రింకుల కోసం కనీసం 70% జిగురు సూడాన్ లోని సాహెల్ అనే ప్రాంతం నుంచే ఎగుమతవుతుంది. ఇప్పుడు ఆ పదార్థం అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో కొరత ఏర్పడింది. అదే విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా పాపులర్ అయిన కూల్ డ్రింక్ ఉత్పత్తిదారులను తీవ్రంగా వేధిస్తుంది. నిజానికి సూడాన్ లో నిత్యం ఆధిపత్యం కోసం పోరు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే అంతర్యుద్ధం కారణంగా కూల్ డ్రింకులకు మూల పదార్థమైన గమ్ అరబిక్ జిగురుకు షార్టేజ్ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఆ పదార్థం కొరతతో తమ ప్రొడక్ట్ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్ లో దొరికే పదార్థాన్ని ఇతర ప్రాంతాల్లో సమకూర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం మేరకు రాబోయే 5 నుంచి 6 నెలల్లో ఇప్పటికే తయారు చేసిన గమ్ అరబిక్ కలిపిన కూల్ డ్రింక్ ఉత్పత్తులు అయిపోనున్నాయి. ప్రధాన ఆహార పానీయాలు కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ సంస్థ ఈ విషయంలో ఓ నివేదిక విడుదల చేసింది. అంతేకాదు డచ్ సప్లయర్ పోగా గమ్ భాగస్వామి అయిన మార్టిజన్ కూడా ఈ తరహాలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గమ్ అరబిక్ ఉత్పత్తి వివరాలను చూస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 1,20,000 బిలియన్డాలర్ల విలువైన 1,15,000 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని దీన్ని సప్లై చేసే కెర్రీ గ్రూప్ తెలిపింది. తూర్పు నుంచి పశ్చిమ ఆఫ్రికా వరకు ఉన్న 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి ఈ గమ్ ను సేకరిస్తారు. వాతావరణ పరిస్థితులు, అకాసియా చెట్లకు జరిగే గాయాలు, చెట్లకు వచ్చే వ్యాధుల కారణంగా చెట్లు బెరడు పగుళ్ళ నుంచి మందపాటి నురుకు ద్రవం విడుదలవుతుంది. ఈ ద్రవం ఎండ వేడిమి కారణంగా జిగురులా మారుతుంది. గమ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మన దేశంలో తాటికల్లు ఉత్పత్తి కోసం తాడి చెట్లు గీతలు గీసినట్లుగా అకాసియా చెట్టు కొమ్మల్లో కొన్ని వారాల ముందు అక్కడి ప్రజలు కోతలు పెడుతుంటారు. 5 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన చెట్లు 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కొమ్మల్లో కోతలు చేయడం ద్వారా బెరడ్ను తీసివేయడం 3 నుంచి 8 వారాల్లో జిగురు సేకరించడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సేకరణ అక్కడి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గమ్ బిందువులు 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. వాతావరణానికి బహిర్గతం అయినప్పుడు అవి క్రమంగా గట్టిపడతాయి. అయితే ఎక్కువ గమ్ ఉత్పత్తి కోసం చెట్లకు కృత్రిమంగా గాయపరచడం, దానికి రసాయనాలతో చికిత్స చేయడం చేస్తారు. అంతేకాదు ఆ చెట్లకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దిగుబడిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి మే నెలలో గమ్ అరబిక్ సేకరణ విరామం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో చెట్లు పూర్తిగా వికసించవు కాబట్టి చిగురు ఏర్పడదు. ఒక చెట్టు సగటున సంవత్సరానికి 250 గ్రాముల గమ్ అరబిక్ ను స్రవిస్తుంది. చెట్టు సైజును బట్టి దాని నుంచి కొన్ని గ్రాముల నుంచి 10 కిలోల వరకు ఉత్పత్తి వస్తుంది. 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న చెట్లలో అత్యధిక దిగుబడి వస్తుంది. సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గమ్ యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దెబ్బతిన్న చెట్లు గమ్ యొక్క పెద్ద దిగుబడిని ఇస్తాయి. వేడి వాతావరణం, పేలవమైన నేల, తేమ లేకపోవడం మొదలైన చెట్ల జీవన శక్తిని తగ్గించే సహజ కారకాలు వల్ల గమ్ దిగుబడి మెరుగుపడుతుంది. పంట కోసిన తర్వాత జిగురులో మలినాలను తొలగించడానికి ప్రత్యేకంగా షెడ్లకు తరలిస్తారు. ఇసుక, పెరడు ముక్కలు లాంటి మలినాల శాతం ఆధారంగా జిగురుకు రంగు వస్తుంది. గమ్ అరబిక్ రంగు ద్వారా వివిధ గ్రేడ్లుగా విభజిస్తారు. ఇలా శుభ్రం చేయబడిన గమ్ అరబిక్ ను 100 కిలోల జనపనార సంచుల్లో ప్యాక్ చేస్తారు. ఈ గమ్ ను పరిశ్రమల అవసరాల కోసం పొడి రూపంలో, గులకరాళ్ళ రూపంలో లేదా కేక్ రూపంలోకి మార్చి కంపెనీలకు సరఫరా చేస్తారు. ఈ గమ్ ఏ రూపంలో ఉన్నా నీటిలో సులభంగా కరిగిపోతుంది. పెప్సీ, కోకోకోలా లాంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో గమ్ అరబిక్ జిగురు లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఫిజీ డ్రింక్స్ వంటి ప్రొడక్టులలో గమ్ అరబిక్ జిగురుకు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అగ్రశ్రేణి కంపెనీలు అటు నుంచి నరుకు వచ్చే ప్లాన్ చేస్తున్నాయి. ఏకంగా సూడాన్ అంతర్యుద్ధం ముగింపు కోసం ఐక్యరాజ్య సమితి నివేదికగా తమ గొంతుకును వినిపిస్తున్నాయి. యుద్ధం ఆపేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే అక్కడ ప్రస్తుతం
ఆధిపత్యం కోసం జరుగుతున్న అంతర్యుద్ధం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. సూడాన్ పై పట్టు కోసం ఆ దేశ సైన్యం పారామిలిటరీ బలగాలకు మధ్య 2 నెలలుగా ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరులో పడి అక్కడ పాలకులు చిన్నారుల సంగతి మర్చిపోయారు. దీంతో పాలు లేక పసి ప్రాణాలకు నీళ్లు పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో తినడానికి తిండి లేక వైద్యం అందని పరిస్థితుల మధ్య 6 వారాల వ్యవధిలోనే 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 రోజుల వ్యవధిలోనే 26 మంది పసికందులు చనిపోయారు. ఎక్కువ మంది చిన్నారులు ఆహారం అందక జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1,00,000కు పైగా పౌరులు సూడాన్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యుద్ధం కారణంగా 330,000 మంది నిరాశ్రయులుగా మారిపోయారు. మరోవైపు ఈ హింసాత్మక ఘర్షణల కారణంగా 500 మంది మృతి చెందగా 4,000 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి సూడాన్ ఒకప్పుడు సంపన్నవంతమైన దేశం. ఆ దేశానికి గొప్ప చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం ఉంది. అక్కడ బంగారం, చెమురు గనులున్నాయి. అంతేకాదు సారవంతమైన భూమితో పాటు విస్తారమైన సహజ వనరులు ఉండేవి. అయితే ఒక్కసారిగా వచ్చిన ఈ సహజ సంపదల వల్ల సూడాన్ లో దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత ఏర్పడింది. గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలు అభివృద్ధికి ఆటంకం కలిగించాయి, జనంలో అసమానతలను సృష్టించాయి. ఈ కారణంగా సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా మారిపోయింది. గనులు, సహజ వనరులు ఒక వర్గం చేతిలోనే ఉండటంతో ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతున్నాయి. అదే ఇప్పుడు దేశంలో అంతర్గత యుద్ధానికి కారణమవుతుంది. దేశంలో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో సహా తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రాథమిక మౌలిక సదుపాయాల కొరత ఆర్థిక కార్యకలాపాలు, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను ఆటంకం కలిగిస్తుంది. ఉత్తర ఆఫ్రికా దేశమైన సూడాన్ ఇప్పటికే కరువు కారణంగా కకావికలమైంది.